నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మా. విశాఖ జిల్లా గాజువాకలోని గౌతమి ఆసుపత్రిలో డెంగ్యూ భయం చూపి వ్యాపారం. జ్వరం అని వస్తే డెంగ్యూ టెస్ట్, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయని ఫేక్ రిపోర్ట్స్ చూపి ప్రజల్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుంటున్న డాక్టర్స్. 2,50,000 ప్లేట్లెట్స్ ఉన్న వ్యక్తికి 24,000 ప్లేట్లెట్స్ ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చిన వాయిన. తర్వాత రోజు 2 ల్యాబ్స్లో టెస్టులు నిర్వహించగా 2.5 లక్షల ప్లేట్లెట్స్ ఉన్నట్టు రిపోర్ట్స్ రావడంతో షాక్కి గురైన కుటుంబ సభ్యులు. దీంతో ఫేక్ రిపోర్ట్స్ గౌతమి ఆసుపత్రి వాళ్ళు ఇచ్చారని తేలింది. మెడికల్ మాఫియా నుంచి రక్షించాలని కోరుతున్న బాధితులు. సండే 24 ఈవినింగ్ గౌతమి ఆసుపత్రికి వచ్చాం. పేపర్ నాటి నుంచి టెస్టులు వాళ్ళు రాశారు. డెంగ్యూ, మలేరియా, ప్లేట్లెట్స్, టైఫాయిడ్ రాశారు. 3 టెస్ట్లు అయితే 1 అవర్లో వచ్చాయి. ఏం నెగిటివ్ వచ్చాయి. నెక్స్ట్ ప్లేట్లెట్స్ అనేది రేపు ఈవినింగ్ రమ్మన్నారు. ఈవినింగ్ వచ్చేసరికి 24,000 ఉన్నాయి. ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి, తీసుకోమన్నారు. అయితే మరి డౌట్ వచ్చి వేరే ల్యాబ్లో చేపిస్తే 2 లక్షస్ అబౌవ్ ఉన్నాయి. వచ్చే డాక్టర్ గారిని అడిగితే మాకు అంతగా సంబంధం ఇవ్వట్లేదు, ఆ ల్యాబ్ వాళ్ళు అడగలేదు అది అంటారు.